శ్రీగురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ నెల 23వ తేదీ ముక్కోటి ఏకాదశి. ఈరోజు గోవుకి ఈ పదార్థాన్ని తినిపించినట్లయితే కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు. డిసెంబర్ 23వ తేదీ ముక్కోటి ఏకాదశి. సంవత్సరానికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు కూడా. దేని విశిష్టత దానికే ఉంటుంది. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తారు. 24 ఏకాదశులలో కూడా ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా ముక్కోటి ఏకాదశిని సౌరమానం ప్రాతిపదికన చేసుకోవడం విశేషము. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్నే ధనుర్మాసము అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడము సాంప్రదాయము. ఈ పర్వదినము మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది. సకల జగత్తుకు కూడా సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణునికి ప్రీతి పాత్రమైన రోజు కూడా ఈరోజే. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు జగత్రక్షణ చందన అనే యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునే సమయం ఇవ్వడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం జన్మజన్మల పాపాలను కూడా తొలగిస్తుంది. పుణ్యలోకాలు మనము పొందుతామని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకు ఏ పదార్థాన్ని తినిపించినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు. కాబట్టే దీనిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధి దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమయ్యి ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తమ నామి నుండి బ్రహ్మదేవుడిని సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలానే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తరువాత బ్రహ్మలో అహంకారం మొదలైంది. తాను ఎవరో మరిచిపోయాడు. శ్రీ మహావిష్ణువుని కూడా లెక్క చెయ్యలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువుని మరిచిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవి నుండి మధుకైటప్పుడు ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీటికి విశేషమైన శక్తులు వచ్చాయి. మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని పుట్టించలేదు, మీరు ఎక్కడ నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి సరణి వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవుడా, నీకు అహంకారం వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను క్షమిస్తాను, రక్షిస్తాను అని చెప్పి మధుకైటవుల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా గురించి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని శ్రీ మహావిష్ణువు అంటాడు. కానీ వారు అన్నారు, మాకు వరం ఇవ్వడం ఏంటి, మేమే మీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారాన్ని చూసి శ్రీ మహావిష్ణువైతే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతులలో చనిపోండి అని కోరాడు. దానికి మధుకైటవులు ఇలా అన్నారు, సరే అయితే మేము మీ చేతులలో మరణిస్తాము, అయితే నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో వారి మధ్య యుద్ధం జరిగింది.
అలా వారు శ్రీ మహావిష్ణు స్పర్శ తగిలి ఎంతో ఆనందపడ్డారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉందే, వైకుంఠంలో ఉంటే ఇంకా ఎంత ఆనందం వస్తుందో కదా అని అనుకుని, శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే వరం ఇవ్వండి, మిమ్మల్ని మేము ఒకే వరాన్ని కోరుకుంటున్నాము, మమ్మల్ని వైకుంఠ లోకాలకి తీసుకుని పొండి, ఎప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళని వైకుంఠం తీసుకుని వెళ్లడం న్యాయమేనా, లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమో అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న వాళ్ళు శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటవులు విష్ణుమూర్తిలో ఐక్యమయ్యారు. మధుకైటవులు విష్ణుమూర్తిలో లీలమవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్పర్శిస్తూ మిమ్మల్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుంచి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనక ఉన్న కథ. ఇక ముక్కోటి ఏకాదశి రోజు గోవుకి ఏ పదార్థాన్ని తినిపించినట్లయితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారో, గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నము. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవుని దర్శించే రోజులో పనులను ప్రారంభించడము ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోమాతను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయాలు గోవుని దైవంగా పూజిస్తారు. ఆవుని గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణాలలో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది. అలాంటి గోమాతను పూజించడం వలన సకల పాపాలు కూడా పోతాయి. గోవు పాదాలలో పితృదేవతలు, కాళ్లలో సమస్త పర్వతములు, గోమాత నోరులో లోకేశ్వరము, నాలుక నాలుగు వేదాలు అని పురాణాలలో వర్ణించడం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో శంఖ చక్రాలు, కొమ్ములలో యమా ఇంద్రులు, అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, మోపురంలో బ్రహ్మదేవుడు, గంగ, కాశి, ప్రయోగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలోనూ కూడా సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. గోవుని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించడం వలన ముక్కోటి దేవతలను కూడా పూజించిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించినట్లయితే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టండి. దాని వలన శత్రు నివారణ జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం లభిస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను ఈరోజు ఆవుకు తినిపించాలి. దీనితో రుణ విముక్తిని చెందుతారు. ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమాను కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నవారు గోమాతకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపించినట్లయితే ఫలితం అధికంగా ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకు పెసరపప్పుని తినిపించవలసి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోవుకి పెసరపప్పు పెట్టినట్లయితే ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు గోవుకి పాలకూర తినిపించడము వలన ధనవంతులవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెట్టినట్లయితే విశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసము
విషయ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి తినిపించాలి, ధనం బాగా సంపాదించాలి అనుకున్నవారు గోమాతకు మినపపిండి బెల్లము కలిపి పెట్టాలి, మానసిక ప్రశాంత కావాలి అని అనుకునేవారు ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకు దొండకాయలను పెట్టాలి, గోమాతకు అరటి పండ్లను తినిపించినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు వంకాయలను తినిపించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి, నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి, గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది, తోటకూర బెల్లాన్ని కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు, గోమాతకు నానబెట్టిన గోధుమలు పెట్టినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెట్టినట్లయితే ధనాభివృద్ధి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలను పెట్టినట్లయితే మీకు వృత్తిలో నిలకడ అనేది లభిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.